స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ వార్డు ఉప ఎన్నికలు రసవత్తంగా మారాయి. మూడో వార్డు మెంబర్ ఉప సర్పంచ్ ఎల్లావుల వెంకటేశ్వర్లు అకాల మృతితో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 19వ తారీఖు జరగనున్న ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ బొల్లినేని రామారావు ఆశీస్సులతో అభ్యర్థిగా సానంగుల రవి బరిలో నిలిచారు. ప్రచారం చివరి రోజు సందర్భంగా సానంగుల రవికి మద్దతుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సాయిపేట గ్రామంలో వార్డు ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులతో సిఎండి న్యూస్ చైర్మన్ చిలకపాటి మధుబాబు ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో ఉన్న మూడో వార్డు ఉప ఎన్నిక ఈ నెల 19వ తేదీన జరగనుంది. గతంలో ఈ వార్డులో వైసీపీకి చెందిన ఎల్లావుల వెంకటేశ్వర్లు ఆకస్మికంగా మరణం చెందడంతో ఈ వార్డుకు ఉప ఎన్నిక రావడం జరిగింది. ఈ వార్డులో టీడీపీ నాయకులు బలపరిచిన అభ్యర్థి సానంగుల రవీంద్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు ప్రచారం నిమిత్తం ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు సాయిపేట సంఘం నుంచి గ్రామంలో దాకా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు కార్యకర్తలు అంతా ముందుకొచ్చున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, ఈ ఉప ఎన్నిక ఎందుకు జరగాల్సి వచ్చిందో, ఎలా ఉంది ఈ ఎన్నిక ఎలా ఉంది అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ గ్రామంలో ఉన్న నాయకులు సానంగుల రవీంద్రని బలపరిచిన నాయకులు టీడీపీ నాయకులు వల్లూరు వెంకటేశ్వర్లు గారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు సానంగుల రవీంద్రను మూడో వార్డు తరపున టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టారు, ఎలా ఉంది? స్పందన బాగానే ఉందండి. మేము టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా సానంగుల రవీంద్ర గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే బొల్లినేని రామారావు గారు బలపరిచిన మాకు ఇచ్చిన నమ్మకాన్ని త్రోసిపుచ్చకుండా అన్నిటికీ మేము ముందు పార్టీ సిద్ధాంతాన్ని అతిక్రమించకుండా ముందుకి వెళ్తున్నాము. ఈ ఉప ఎన్నిక కూడా మూడో వార్డు అభ్యర్థిగా ఎలవల వెంకటేశ్వర్లు గారు ఆకస్మిక మృతి చెందడం వల్ల అభ్యర్థిగా మూడో వార్డుకి మరి బై ఎలక్షన్ జరగాల్సి వచ్చింది. దాంట్లో భాగంగా మా సాయిపేట మూడో వార్డుకి ఎలక్షన్ జరుగుతున్నది 19/8/2023 ఉదయం 7 గంటల నుంచి 1 గంట దాకా ఎలక్షన్ జరుగుతుంది. దాని సందర్భంగా మేము ఈరోజు లాస్ట్ రోజు అంటే ఆఖరి రోజు నిమిత్తముగా ఎస్టీ కాలనీలో నుంచి ఎన్టీఆర్ బొమ్మ దాకా బస్టాండ్ సెంటర్ దాకా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరో వ్యక్తి సాయిపేట గ్రామం బీసీ కాలనీకి చెందిన మహేష్ వారికి మద్దతు తెలుపుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రచారం చేస్తున్న ఇన్ని రోజులు ప్రచారం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీ అభ్యర్థికి? ఏ విధంగా ప్రజల్లో గెలిచే అవకాశాలు ఎలా కనిపిస్తున్నాయి మీకు? మా యొక్క అభ్యర్థి సానంగుల రవీంద్ర గారికి 100% ఈ యొక్క ఉప ఎన్నికల్లో 100% సక్సెస్ సాధిస్తాడని మేము నమ్ముతున్నాం. మా యొక్క కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు మా వెనకుండి మమ్మల్ని ముందుకు సపోర్ట్ చేసి మీరు ఫలాని మనిషిని పెట్టాలని పెట్టడం మేము టీడీపీ తరఫున 100% సక్సెస్ సాధిస్తామని మా యొక్క నమ్మకం, మా కార్యకర్తల నమ్మకం. మేమందరం కలిసి ఈ యొక్క ఉప ఎన్నికని సక్సెస్ చేసి 100% నిరూపిస్తామని 100% సక్సెస్తో మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఎస్టీ కాలనీకి చెందిన కనకయ్య మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత మెజారిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అందరికీ నమస్కారం. నేను గిరిజన సొసైటీ అధ్యక్షుడిని. నా పేరు జయంపు కనకయ్య. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానంగుల రవీంద్రనే మంచి మెజార్టీతో ఈరోజు బీసీ ఎస్టీ మైనార్టీలు ప్రతి ఒక్కరూ మొత్తం ఓటింగ్ 340 ఓట్లు ఉన్నాయి. మంచి మెజారిటీ తోటి మేము సానంగుల రవీంద్రని
గెలిపించడానికి మేమందరం కలిసికట్టుగా పని చేస్తున్నాము ఆ నమ్మకంతోనే మేము ఉన్నాము మేము తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా బొల్లిని రామారావు సహకారం తోటే మేము ముందుకు నడుస్తున్నాము అలాగే బొల్లిని రామారావు సహకారంతో ముందుకు సాగుతున్నామని సాయిపేట మూడో వార్డు ప్రజలు విజయంగా సానంగల రవీంద్రాన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఇక్కడ సాయిపేట ప్రజలు చెప్తున్నారు కెమెరామెన్ బాలాజీతో సీఎండీ న్యూస్ మధు సాయిపేట NL Speciality Hospitals Orthopedic Vibhagam Nandu Apara Anubhavangala Vaidhyulu Dr. D. Mahendranath Reddy Garu Mariyu Dr. Y. Sandesh Reddy Garla Aadhvaryamlo Accident Caselu Emergency Mariyu Ortho Caselu 24 Gantalu Choodabadunu Keelavatamu Meda Mariyu Nadumunoppulaku Pratyeka Chikitsa Mokallu Tundi Marpidi Klishtamaina Fracture Caselu Keyhole Operationlu Cheyabadunu NL Speciality Hospitals PVR Kalyan Mandapam Edurga Annamaya Circle Daggara Maguntu Layout Nelluru